Subscribe to our channel and press the bell icon for the latest updates. IPL 2019 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ధీమా వ్యక్తం చేశారు. 2018 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి ఆడిన ధావన్ ఐపీఎల్ 2019 సీజన్ ఆటగాళ్ల వేలం ముంగిట తన ధర విషయంలో ఫ్రాంచైజీతో విభేదించి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కి మారిపోయిన విషయం తెలిసిందే. ధావన్ ను ఢిల్లీ జట్టుకి బదిలీ చేసిన సన్ రైజర్స్ అతని స్థానంలో విజయ్ శంకర్ తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లను ఆ టీం నుంచి తీసుకుంది. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలు కానుండగా 24న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఢీకొనబోతోంది. ఐపీఎల్ మ్యాచ్లకు సిద్ధమవుతున్న శిఖర్ ధావన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్ లో సమతూకంగా ఉన్న జట్టే విజేతగా నిలుస్తూ వస్తోంది. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ టీం మంచి సమతూకంగా ఉంది. జట్టులో నైపుణ్యం ఉన్న ఆల్రౌండర్లు, స్పిన్నర్లు, బ్యాట్స్మెన్ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా టాప్ 4 బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ భారత్ ఆటగాళ్లు. కాబట్టి కొంచెం వాళ్ళు బ్యాట్ జొలిపించగలిగితే ఢిల్లీ జట్టు ఖచ్చితంగా ఈ ఏడాది టైటిల్ను గెలవగలదు అని ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.